సార్ ఇక్కడికి ఒక లేడీ వచ్చి అప్పుడప్పుడు పూ కొనుకెళ్తారు తెలుసా సార్ ఓ రోజుకి ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు ఎలా చెప్పండి సార్ మీరు ఎవరిని అడుగుతున్నారో తెలియదు సార్ ఓకే నాకున్న కాంటాక్ట్స్తో పూజ గురించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ ఏ ప్రయోజనం లేదు పూజ ఆ రోజు నా దగ్గర ఏదో చెప్పాలనుకుంది తను ఆ రోజు ఏం చెప్పాలనుకుంది హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా లేదా ఆశ్రమంలో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా సూర్య ఎన్నిసార్లు చెప్పాలి షూస్ బయట వదిలేసి రావచ్చు కదా నేను ఎన్నిసార్లు క్లీన్ చేయాలి పూజ సార్ కెమెరా కావాలి సార్ ఏ కంపెనీ వాటర్ రెసిస్టెంట్ కెమెరా ఉందా ఉంది సార్ చూపిస్తాను చేసిన హెల్ప్కి మీకు ఏమైనా చెయ్యాలనిపించింది అందుకే చేశాను కూర్చోండి థ్యాంక్స్ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క కథ చెప్తుంది చావా వావ్ కెమెరా నేను ఫోటో తీస్తాను అరే సిగ్గుపడుతున్నా Thank you.
ఆర్జీ అదిగో వెళ్తున్నారు కదా, ఆయనే డాక్టర్ పూజ హస్బెండ్ ఐపీఎస్ సూర్య. ఒకసారి మొబైల్ ఇదిగో. హలో సూర్య సరేనా మాట్లాడేది? అవును సార్, ఎవరు మీ పోలీస్ స్టేషన్కి నిప్పు అంటించారంట కదా, తెలీదా? ఎవరు? హలో హలో సర్ప్రైజ్. దుబాయ్ పార్టీ 50 లక్షలు, నీకు అవన్నీ తెలియదు కానీ వెళ్ళి బయట వేయచ్చే. సరే అర్జే, నేను బండి దగ్గర ఉంటాను, త్వరగా వచ్చే ప్లీజ్. ఇంకా రాలేదంటే తను వేరే ఊరికే ఫోన్ చేస్తుంది. త్వరగా 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 బండి దిగి వెళ్ళు 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 త్వరగా వెళ్ళు. కానీ ఆ వీడియోలో ఆ ఆర్జే మొహం నాకు కనిపించలేదు. మీరు ఆ మోనికా కేసు నాకు ఇచ్చినప్పుడు నేను అది అక్సెప్ట్ చేయడానికి ఒకే కారణం ఆర్జేని వెతికి పట్టుకొని వాడిని చంపడానికే. అది మాత్రమే కాదు, నా పూజా కళ్ళని వెతికి ఆ కళ్ళను చూసి నేను తనని ఎంత ఇష్టపడ్డానో చెప్పాలనుకున్నాను. కానీ ఆ ఆర్జే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ రోజు తను మమ్మల్ని చూసి పరిగెట్టినప్పుడే నాకు అర్థమైంది తనే ఆ ఆర్ జయరామని. నేను ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ముందుగా ట్రేస్ చేసింది మోనికానే. తనున్న అపార్ట్మెంట్లో 4 రోజుల పాటు నేను అక్కడ క్లీనర్గా పనిచేశాను.